అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానందే. రఘువీరు గారికి నమస్కారం. మీ వద్దకు పంపిన కావేరికి నా అని చెప్పుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఒకప్పుడు మీలో ఎలాంటి ప్రతిభ, కడకోసం పడే తపన చూశాను, అదే తపన ఆ అమ్మాయిలోనూ చూశాను. తీసుకెళ్ళి బయటపడి. వాయిస్ ఈ అమ్మాయి కావేరి, ఆర్టిస్ట్. ఈ రోజు నుండి మీతో పాటే రిహార్సల్ చేస్తుంది. ఓ గర్వపోతు మదన, నీ మనసైన నిరచాన ఆ చంద్రబాగా భద్రవీరుడితో మనవాడుతున్నదో, అందుకేనా నువ్వు మరల బాణం పట్టి నా పంచచేరా? కావేరి ఉండి అనద్దమ్మా, తాతయ్యానమ్మా. ప్లీజ్ తాతయ్య, ఇవాళ నా గ్రాండ్ రిహార్సల్, రావచ్చుగా? భావాన్ని అభినయంలో పలికించడం మాత్రమే కళ అనిపించుకోదు, ప్రేక్షకుడు దాన్ని అనుభూతి చెందాలి. అంటే ఆ మమేకత్వం మనలో పరిపూర్ణంగా జరగాలి. అది ఒక రసాత్మక క్రియ. నమస్తే అండ్ వెల్కమ్ టు దిస్ కాన్వర్సేషన్ విత్ ఇండికా పిక్చర్స్, టు పృథ్వీ రాజ్ తుమల గారు. హీఈస్ ది డైరెక్టర్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్ నవరస మదనం, అండ్ వెల్కమ్ టు అవర్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనల్ ఇంటర్వ్యూస్ of the 8 finalists of Indica Pictures short story film contest dedicated to G. Vishwanath garu, and the name of your film is perhaps captures what is the essence of Indian aesthetics, and also the Natya Shastra says that beyond the Navarasas there is nothing much in terms of emotion to convey. So how did you choose this title for your film? So starting with the title, there were two parts, Navarasa and Madanam. If you properly observe, my story will revolves around the nine emotions, where the whole essence comes out for the characters from the Navarasas only. Even at the end, when the girl Kaveri place Navarasas, there were people around, they just move out of the space and comes to the equal level of the space of Kaveri. And there is a point where even Raghuveer also feels, yes, this is something I am expecting, even not me. It's something a person should have. And even and there is one more thing, that normal ga manam chuste navarasal gurinchi maatladukunte enni chesina kuda veetiki beyond edi undadu ani cheptaru. Maa tata garu em cheppe vallu anamata ante like dharma ardha kama mokshalu purushardhalu aithe ee navarasalu evaithe unnayo aa purushardhalni సమర్పించుకునే ఒక యత్నం అని చెప్పుకునే వాళ్ళు అనమాట. సో ఇట్ రియల్లీ మూడ్ మీ ఆ వర్డ్స్ నాకు. అండ్ మీరు కరెక్ట్గా గమనిస్తే ఎట్ ది స్టార్ట్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి క్షీరసాగర మదనం గురించి చదువుతాడు, చదివి అరే ఇది నీ మనసులో జరుగుతున్న మదనంలా ఉంది, నువ్వు రాసినట్టు లేదు అని చెప్పాడు. రఘువీర్ లాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫీల్ అయ్యేది ఎప్పుడూ ఉంటుందండి, ఆ మదనం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కానీ దేర్ కమ్స్ అ టైం ఆ మదనం నుంచి వచ్చే అమృతాన్ని తీసుకునే ఒక రోజు వస్తుంది. సో ఎట్ ది ఎండింగ్లో ఎప్పుడైతే కావేరి
తిను అనుకున్న కావేరి, ఎవరు తిను చాలా దగ్గరగా తిను కాపాడిన కావేరి, తన ప్రాణానికి ప్రాణం ఇచ్చిన, అంటే లిటరల్ గా నా తను యాక్టింగ్ అనే ఒక ఆస్పెక్ట్ ని కూడా దూరం చేసిన ఆ ఆ సిచ్యువేషన్ కూడా ఎట్ ది ఎండ్ ఇట్ గేవ్స్ అ ఎలిక్సర్, ఆ అమృతాన్ని ఇచ్చేసింది. సో ద హోల్ ఎసెన్స్ క్యాప్చర్ చేయడానికి ఐ పుట్ ఇట్ యాజ్ నవరస మదనం, విచ్ హోల్స్ అ వండర్ఫుల్ టైటిల్ విచ్ ఐ ఫెల్ట్, అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ అండ్ పియర్స్ టోల్డ్ దట్ ఇట్ సౌండ్స్ గ్రేట్ అండ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఫర్ ది స్టోరీ. So beautifully you have put it. And actually, even Vishwanath Garu, although he was focusing on music and dance, even in music, somebody says that he actually did not have much knowledge about raga, but he would only feel the rasa in the raga. So yes. You have chosen theater, which was, to my knowledge, he has not covered as a main theme in his films. So yes. Could you tell me why did you choose theater? యా యాక్చువల్లీ ఇప్పుడు మనం కరెక్ట్ గా గమనిస్తే విశ్వనాథ్ గారి మూవీస్ లో ఎప్పుడైనా వాట్ ఎవర్ మేబీ ద ఆర్ట్ ఫామ్, అది ఒక టూల్ గా యూజ్ చేశారండి టు షో ది ఎమోషన్స్ అండ్ ది స్టోరీ ఆఫ్ అ పర్సన్ ఆర్ అ పర్సనాలిటీ. నేను కూడా వెన్ ఐ థాట్ ఆలోచిస్తే, టు బీ ఫ్రాంక్, ఐ థాట్ ద సేమ్, ఐ గాట్ ద సేమ్ ఐడియా దట్ ఈ ఏదైతే థియేటర్ ఆస్పెక్ట్ ఉందో విశ్వనాథ్ గారు టచ్ చేయలేదు, వేర్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ త్రూ దాట్. థియేటర్ ఆర్టిస్ట్లను కలవడము జరిగింది వాళ్ళతో, యునో ఐ యూస్ టు టేక్ ఇంటర్వ్యూస్ నార్మల్ గా మీ స్టేజ్ మీద ఉన్నప్పుడు, వాట్ వుడ్ బి యువర్ ఫీలింగ్ అసలు ఎవ్వరూ లేనప్పుడు, అసలు మీరు ఒక్కరే ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు, వాట్ యు గో త్రూ, నాట్ నాట్ ఓన్లీ అబౌట్ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆర్ మెంటల్ ఆస్పెక్ట్, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దిస్ బోత్. మనం నార్మల్ గా ఎప్పుడైనా గమనిస్తే అండి, ఇఫ్ యు సీ అ పర్ఫార్మెన్స్ ఆఫ్ అ పర్సన్ ఆన్ ద స్టేజ్ హూ ఇస్ వెరీ మచ్ ఇమర్స్డ్ ఇన్ ద పర్ఫార్మెన్స్, దెర్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ విచ్ ఆల్సో మూవ్ ది ఆడియన్స్, విచ్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ నవరసమదనం ఎట్ ది ఎండ్. అండ్ ఇందులో దేరి నాకు కూడా చెప్పాలంటే కొంచెం నా స్వార్థం కూడా ఉంది. I thought it would be somewhat different to take up theater and show the aspect of theater, usually how they practice, how they usually prepare for the final finale, grand finale, and the effort they usually really put when Kaveri sits there where no one is around, where people are literally chilling out, she literally takes up the script and she try to, you know, comes out with the dialogues where it shows that the dedication of a theater artist, where it also makes at the end it finally it just connects to the end. So theater andulo nenu aalochinchinattu aithe na swarthamu undi, and I thought it would be better tool to show the navarasas on the stage, which is the actual essence of the movie. That's wonderful, because even the Natya Shastra actually is a book for all of us on you know, what to do. They were saying how the Nayaka and the Nayaki, the actor and actresses, right, they actually tell what you should do in order to you know, give this bhava in the audience. Right. So like a toolkit for actors. So you have chosen the perfect kind of spectrum of emotions to show how audiences can be moved. Right. So and there is one more thing. Even though I naaku chaala chaala kashtamainandi actors ni pattukodam nijanga, endukante danni bear chese actors chaala takku ani nenu anukunnanu, endukante manam direct ga performance ivvadam ok aithe, మనం కెమెరా ముందు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ దాన్ని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడం అది నాకు చాలా కష్టం అని నా ఫీలింగ్. సో దే పోర్ట్రేట్ ఇట్ వెరీ వెల్ దట్ మై స్టోరీ హ్యాస్ నో ఫ్లోన్ త్రూ దెమ్ అండ్ మూవింగ్ ఆడియన్స్. అబ్సల్యూట్లీ. సో ఇన్ విశ్వనాథ్ గారూస్ ఫిల్మ్స్, ఎస్పెషలీ ద సీనియర్ క్యారెక్టర్స్, ద గురు ఫిగర్ ఆర్ ద టీచర్ ఫిగర్,
you know, they have lost their script in a kind of way. They are not interested in life. They're not very disciplined in their the way they. Vairagya bhavan. Yeah, correct. Vairagyam or disillusionment because they have not got Yeah. success that you know they expected as you know as in their profession. So how do you deal with the relationship between Kaveri and Raghuveer Garu, and how central was that to the emotion that you wanted to convey through your film? Yes. So proper ga chuste oka sleek line undandi andulo. నార్మల్ గా ఇప్పుడు చూడండి, మనం మా నాన్నగారు ఉన్నారనుకోండి, ఒక ఏదైనా పర్ఫార్మెన్స్ చేసినప్పుడు బాగాలేదురా నువ్వు మంచి చేయాలి అని చెప్తే నా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే దెర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ మీ అండ్ మై ఫాదర్. అదే ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా చెప్తే వీ టేక్ ఇట్ యాజ్ నో ఒక ఫార్మల్ వేలో తీసుకుంటాం. ఐ మేడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నో రఘువీర్ అండ్ కావేరి, వాళ్ళిద్దరూ తాతయ్య అని పిలువమ్మ అని చెప్పేశాడు ఆల్రెడీ. సో తిన భావంలో తాతయ్య అలా ఎలా మాట్లాడతాడు నాతో, అదొక ఒకవైపు గర్వం ఉన్నా కూడా తనకి తనకి నచ్చట్లేదు. ఇక్కడ అందులో ఎట్ ది ఎండ్ మళ్ళీ ఎట్ ది స్టార్ట్ తినేవరు అని అంటే తను కాపాడిన ప్రాణమే, మళ్ళీ తను కాపాడిన ప్రాణంతో గట్టిగా మాట్లాడగలడా? అస్సలు మాట్లాడలేడు తను. సరే గట్టిగా ఏమైనా చెప్పగలడా అంటే చెప్పలేడు, ఎందుకంటే తిను కాపాడిన ప్రాణం ఇప్పుడు తనకి ప్రాణంగా భావించే ఆ ఏమంటారు యాక్టింగ్ ని తీసుకొని ఫైనల్ గా షీఈస్ ఫ్లోయింగ్, షీఈస్ టేకింగ్ వింగ్స్, హీ సీయింగ్ దాట్. దాన్ని బ్రేక్ చేయాలని ఎప్పుడు లేదు తనకి. బట్ యాజ్ అ యునో మనకి చిన్నగా ఉన్నప్పుడు ఒక 21 22 ఇయర్స్ అమ్మాయి అలాగే రియాక్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ బేసిక్. అండ్ దాని ద్వారా చూస్తే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కన్నా కూడా రఘువీర్ కి ది ఫైనల్ ఆస్పెక్ట్ వేర్ షీ షుడ్ బికమ్ ది వండర్ఫుల్ యాక్ట్రెస్ ఈస్ ది ఫైనల్ థింగ్ అనమాట. దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ టు గివ్ ది 5 రూపీ టు హర్ ఎట్ ది ఎండ్, వేర్ దట్ ఈస్ ది మోస్ట్ ప్రీ తనకున్న ఆస్తులు లేకపోతే తనకున్న ఏదైనా ఆస్తి ఉంది అనుకుంటే ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో తను థియేటర్లో ఉన్నప్పుడు, అదొకటి ఈ అమ్మాయి సంపాదించుకున్న ఆ 5 రూపాయల నోటు అని. సో ఐ టుక్ దిస్ నవరస యాజ్ అ టూల్ ఇన్ ద సేమ్ వే ఎట్ ది ఎండ్ కనెక్టింగ్ దాట్ ఫైనల్లీ వాట్ ఎవర్ యూ డూ ది ఎమోషన్ ది హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ఫైనల్, లైక్ ద రిలేషన్షిప్ విచ్ యూ హోల్డ్ ఈస్ ది ఫైనల్ థింగ్ టు మేక్ ఎనీథింగ్ బ్యూటిఫుల్ అని చూపిద్దామని అనుకున్నాను. ఇన్ ద ఇన్ విశ్వనాథ్ గారుస్ ఫిల్మ్స్ యు నో ద మెయిన్ భావాస్ దట్ వీఆర్ లుకింగ్ యాట్ ఈస్ ఇదర్ శృంగార త్రూ రొమాన్స్ ఆర్ భక్తి భావ. ఇన్ ద నైన్ నవరసాస్ ద నైన్త్ వన్ విచ్ వాస్ యాడెడ్ ఇన్ ద ఎండ్ బై అభినవ గుప్తా ఇస్ శాంతి ఆర్ శాంతం. సో డూ వి ఫైండ్ దిస్ శాంతం, డూ ఆర్ క్యారెక్టర్స్ ఫైండ్ ద శాంతం ఓన్లీ ఇన్ ద ఎండ్, ఆర్ యు నో ఆర్ మ్యూజిక్ అవర్ డాన్స్ ఆర్ థియేటర్ సపోజ్ టు గివ్ అస్ శాంతం ఆల్ ద టైమ్, బట్ ఐ సీ ఓన్లీ అశాంతం. సో దట్ సో వండర్ఫుల్ పాయింట్ అండి. నార్మల్ గా ఇప్పుడు మనం గమనిస్తే ఏవైతే 8 రసాలు ఉన్నాయో స్టార్టింగ్ లో ది హోల్ ఆ మొత్తాన్ని కలిపిన దాన్ని దాటి వచ్చే భావన ఏదైతే ఉందో అది శాంతం. అంటే బియాండ్ దిస్ 9 ఎమోషన్స్ దెర్ ఇస్ సైలెన్స్. సో ఆ సైలెన్స్ కి చాలా దగ్గరగా ఉన్న ఎమోషన్ శాంతం. అండ్ ఐ పర్సనలీ ఫీల్ దట్ మనం ఏది చేసినా అండి, ఇప్పుడు నార్మల్గా ఆర్ట్ ఫామ్ కావచ్చు, నృత్యం కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ మోక్ష మార్గానికే అని నా పర్సనల్ ఒపీనియన్. ఆ మోక్ష మార్గానికి చాలా దగ్గరగా ఉన్న స్థితి ఏదైతే ఉందో అది శాంతమే. ఎందుకు అంటే మనం మ్యూజిక్ తీసుకున్నా కూడా మనం సౌండ్ని వింటాం కానీ ఆ మధ్యలో ఉన్న సైలెన్స్ ద్వారానే మనకు ఆ సౌండ్ వస్తుందని మనం ఎప్పుడు గమనించం. అది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ గో బియాండ్ దిస్ 8 ఎమోషన్స్ అండ్ గెట్ టు దట్ శాంతం.
which I really feel that. I mean, we call it in music the anahata sound, that is without striking when we have music. So the Yeah, you know, which is beautiful, connect really connected to heart, the correct, anahata. absolutely. So I think, you know, you say that you're in a day job as a computer engineer, and it is at night where, you know, in the silence that your creativity flows. So Yes. is that something that most, like, is it picturized in movies, like the creativity in the night time in movies at all? Because I have found many creative people work best in the silence of the night. Yes, because see, even at the times I am in Hyderabad. హైదరాబాద్ లో ఈ ఎప్పుడు చూసినా నాయిస్ మాత్రం ఉంటుంది. ఎప్పుడు యు ఫీల్ వెరీ రిలీవ్డ్ ఆఫ్టర్ 9 o'clock అట్లీస్ట్. ఆ రిలీవ్డ్ ఫీలింగ్ నుంచి యు యు మైట్ రీడ్ సమ్ టైమ్స్, చదువుతాము. చదివిన తర్వాత యూనో యు గెట్ సమ్ ఐడియాస్. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఈవెన్ ఐ రియల్లీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు రైటర్స్, బికాస్ మనం రాసేటప్పుడు బయట ప్రపంచంతోని ఫైట్ చేస్తూ, లోపల మనలో మనం ఫైట్ చేస్తూ, ఆ క్యారెక్టర్స్ ని ఫైట్ చేపిస్తూ, ఈ ఈ హోల్ ప్రాసెస్ లో ఎట్లీస్ట్ వీ కెన్ డూ ఈస్ ఆ బయట ప్రపంచాన్ని కొంచెం కొద్దిసేపు సైలెన్స్ గా ఉంచి, మన ఏదైతే అంతర్మధంగా జరిగే సిచ్యుయేషన్ లో ఉన్న క్యారెక్టర్స్ ని ఆడిస్తూ పాడిస్తూ వాటిని ఏడిపిస్తూ అలా నవరస మదనంగా మారుస్తూ వాటి ద్వారా వెళ్తూ వెళ్తూ ఫైనల్ గా చేసుకోవడానికి అదొక సాధనం అంతే. కానీ ఐ హావ్ పీపుల్ హూ రియల్లీ వర్క్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్స్, ఈవెన్ వేర్ ఇట్స్ అ వండర్ఫుల్ టైమ్ అని నాకు మా తాతగారు కూడా అదే చెప్తారు, బ్రహ్మముహూర్తంలో రాస్తే చాలా చాలా బాగుంటుంది అని. బట్ నేను స్టార్ట్ చేయడం నైట్ స్టార్ట్ చేసి బ్రహ్మముహూర్తంలో పడుకోవడం జరుగుతుంది రోజు. Can you tell me about the poetry and the, like, theater? I mean, when we talk about theater, we are more formal and use a literary language and poetry more than cinema. But so what was the source of your, like, when he's writing his you know, lines or poetry, what was the source? And have you do you like to read such classical literature? ఫర్ మీ, నాకు పర్సనల్లీ రామాయణం చాలా 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 ఇష్టమైన కావ్యం అండి. నేను అది ఒకసారి పఠనం అయితే చేశాను. అండ్ ఇన్ ద మీన్ వైల్ స్టోరీ, వెన్ స్టోరీ డిమాండ్స్ సచ్ లాంగ్వేజ్ ప్రాపర్టీస్, దెన్ వీ యాజ్ అ రైటర్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ప్రజెంటింగ్ ది క్యారెక్టర్ త్రూ డైలాగ్స్. మీరు విశ్వనాథ్ గారి మూవీస్ చూస్తే ప్రాపర్ గా అందులో సరళంగా ఉన్నా కూడా దాని వెనుక ఉన్న భావం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ నేను ఒక నా ప్రాసెస్ లో ఐ ఆమ్ వెరీ డెలిబరేట్ టు పుట్ దిస్ కావ్య, కొంచెం కావ్యంగా ఉండే భాష ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే విశ్వనాథ్ గారి మూవీస్ చూసినప్పుడు కొన్ని వర్డ్స్ లేకపోతే కొన్ని డైలాగ్స్ ఫీల్ అయ్యి అరే దీనికి అర్థం ఏంటి అని తెలుసుకున్నాను, మేబీ దేర్ మైట్ బి సమ్ పీపుల్ హు మైట్ ఫీల్ ఇట్స్ ఎసెన్స్ టు ది కోర్. అండ్ ఈవెన్ నాకు ఎస్పెషల్లీ ఐ గాట్ అ వండర్ఫుల్ రైటింగ్ మేట్ హూ ఈస్ కవనమాలి, హిస్ పెన్ నేమ్ ఇస్ కవనమాలి, అండ్ హీ హెల్ప్ మీ టు రైట్ ది డైలాగ్స్ ఇన్ యునో ఆ విధంగా రాయడానికి నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇన్ ద మీన్ వైల్ ఐ ఆల్సో స్టార్టెడ్ రీడింగ్ తెలుగు లిటరేచర్ ఆల్సో ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్, బికాస్ వెన్ 2 ఇయర్స్ ముందు వరకు ఐమ్ లైక్ నావెల్స్ చదివేవాడిని ఇంగ్లీష్ లో చాలా ఘోరంగా. ఇప్పుడు స్లోగా ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ ఐమ్ స్టార్టెడ్ రీడింగ్ తెలుగు లిటరేచర్ ఆల్సో, అండ్ ఇట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ రైటింగ్ లైక్ బిఫోర్ స్టార్టింగ్ టు రైట్ స్టోరీస్ I used to write poems in Telugu, which came from my mother.
బికాస్ షీఈస్ అ పోయిట్ ఆల్సో. సో అలా జస్ట్ హ్యాపెనింగ్ ఈవెన్ నేను ఎప్పుడు నవరసమధనంలో కూడా ఏది కూడా ఇట్స్ నాట్ కష్టపడలేదు, జస్ట్ ఆ ఫ్లోని కంటిన్యూ చేసే విధంగానే రాసుకున్నాను. సో దానికి హెల్ప్ మాత్రం కవనమాలికి ఇవ్వాలి, అసలు తను చాలా చాలా హెల్ప్ చేశాడు. That's really wonderful because I think the language is the carrier of our culture. Like మీరు చెప్పినారు కదా, మాతృ భాషలో మేము మాట్లాడు సార్, దాని రసంబోయే వేరే. అవును అవునండి, నిజంగా. సో జస్ట్ వన్ లాస్ట్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ టైమ్ అట్ ద ఎండ్ ఆఫ్ టైరింగ్ డే. బట్ టు యూజ్ అ మెటఫర్, లైక్ ఇన్ మోస్ట్ ఆఫ్ విశ్వనాథ్ గారు ఫిల్మ్స్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ ఫిల్మ్, ది ఎల్డర్ ఆర్టిస్ట్ బికమ్స్ అ రోల్ మోడల్ అండ్ ఇస్ ఏబుల్ టు పాస్ ఆన్ హిస్ నాలెడ్జ్ అండ్ హిస్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ టు అ యంగర్ పర్సన్. సో విత్ విశ్వనాథ్ గారు నాట్ విత్ అస్ ఎనీ మోర్, డూ వీ యునో మెటఫోరిక్లీ సీ హిమ్ యాజ్ దిస్ ఎల్డర్లీ ఆర్టిస్ట్ అండ్ బీ ఇన్స్పైర్డ్ బై హిస్ ఫిల్మ్స్ దట్ ద హ్యూజ్ బాడీ ఆఫ్ వర్క్ దట్ హీ హెస్ లెఫ్ట్ బిహైండ్, అండ్ వాట్ డూ వీ టేక్ ఫ్రమ్ ఇట్ ఫార్వర్డ్? అబ్సల్యూట్లీ అండి, అసలు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. అండ్ ఫ్రమ్ అంటే నా విధంగా చూసుకుంటే మాత్రం ఐ సీ విశ్వనాథ్ గారు యాజ్ ఎ పర్సనాలిటీ రాదర్ దాన్ ఎ పర్సన్. ఎందుకు అంటే నార్మల్గా మూవీస్ చేయడం మరీ పెద్ద విషయం కాదండి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో. ఈవెన్ అప్పుడు కూడా ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ టాలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యు నో టెక్నాలజీ అండ్ స్టోరీ రైటింగ్ యూ కెన్ డూ. కానీ మనం ప్రతి డికేడ్ కి మా ఈవెన్ నాకు తెలిసి రేపు మా నా పిల్లలు వచ్చినా కూడా ఆ మూవీస్ ని చూస్తూ రిలేట్ అయ్యే సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ నాకు చాలా 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 అద్భుతంగా అనిపించే విషయం ఏంటంటే విశ్వనాథ్ గారు ఎప్పుడు కాంప్లికేట్ చేయరండి ఆ స్టోరీని. ఇట్ వాస్ వెరీ సింపుల్, మన చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ని మన చుట్టూ జరిగే సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఒక డ్రామా క్రియేట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ సింపుల్. నార్మల్ గా ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్తారు సులువుగా రాయడం చాలా కష్టం, కష్టంగా రాయడం చాలా సులువు, విచ్ అప్లైస్ టు హిమ్ ఆల్సో. ఆయన సులువుగా చెప్తూనే అసలు ఎంత అద్భుతంగా చెప్తారు. ఈవెన్ స్వాతి ముత్యంలో కూడా దెర్ ఇస్ అ సీన్ విచ్ రియల్లీ యు నో స్ట్రైక్స్ వెన్ ఎవర్ ఐ థింక్ అబౌట్ విశ్వనాథ్ గారు. గుండెలే నీ మనిషల్లే నేను కొండా కో నన్ను కుదిలేశాడా అని ఒక జస్ట్ ఒక లైన్ అండి అది. ఇట్ షోస్ ది హోల్ ఎసెన్స్ ఆఫ్ ది స్టోరీ, ఒక ఫస్ట్ ఇంటర్వెల్ వరకు ఉన్న స్టోరీ ఎసెన్స్. ఆ అమ్మాయి పడే కష్టాన్ని, రాధిక గారు పడే కష్టాన్ని, ఈవెన్ తిను రాముడుగా మారడం, ఆ అమ్మాయికి తాళి కట్టి, ఇదంతా జస్ట్ ఒక లైన్ లో వచ్చింది అంటే వి షుడ్ గివ్ క్రెడిట్ టు డైరెక్టర్ వేర్ హిస్ ఐడియా ఫ్లోస్ త్రూ ది రైటర్ హూ రైట్స్ ద సాంగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీ, నేను అన్ని మూవీస్ చూడలేదండి కానీ చూసిన మూవీస్ మాత్రం ఒక 100 సార్లు చూసి ఉంటాను. ప్రతిసారి చూసిన ప్రతిసారి ఐ మైట్ గెట్ అ డీటెయిల్. యాజ్ అ ఫిలిం మేకర్ ఎవ్రీ టైమ్ వెన్ యూ వాచ్ ఇట్ యూ మైట్ గెట్ అ డీటెయిల్. అది చాలా 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 కష్టం. వేర్ రిలేటింగ్ టు ది కోర్ థింగ్ ఈస్ ఇట్స్ చాలా చాలా కష్టం అని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఎస్ హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్, నేను అంటే నార్మల్ గా చాలా మంది ఆరాధ్య భావంతో చూస్తారు, నేను ఆయన్ని ఆరాధ్య భావం కన్నా పైన ఆ సైలెన్స్ లో చూస్తాను. వేర్ నా ఈవెన్ నా మూమెంట్ స్టార్ట్ అయింది కూడా, నేను థింక్ చేసే మూమెంట్ కూడా స్టార్ట్ అయింది ఆయన మూవీతో, సాగర్ సంగమంతో. నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు చూశాను, 10వ తరగతిలో చూశాను, తర్వాత చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, ఈ రోజు చూశాను. యునో ఆలోచించడానికి, యూనో ఆయన గురించి నెమరు వేసుకోవడానికి ఇప్పటికీ ఇట్ గివ్స్ అ గ్రేట్ ఫీలింగ్. అండ్ ఎంజాయింగ్ అ మూవీ త్రూ అ ఫీలింగ్ ఈస్ అ వండర్ఫుల్ వే టు యునో ఫీల్ దాట్. నాకు తెలిసి అండర్స్టాండింగ్ ఈస్ ద లాస్ట్ పార్ట్ విచ్ ఆల్వేస్ ద ఫిలిం మేకర్స్ ట్రైస్ టు డూ వెన్ దే వాచ్ ద మూవీ, బట్ ఫీలింగ్ అ మూవీ ఈస్ రియల్లీ గ్రేట్ విచ్ వీ ఆల్వేస్ ఫీల్ ఇన్ విశ్వనాథ్ గారి మూవీస్.
You know, in one interview, he actually says something which all of us, dismiss in trying to analyze films. So he says that we must never forget that cinema is a visual medium, and it is in the visual that the aesthetic is most dominant. So you're right when you say that, understanding is secondary, because what we see visually first is evoking the emotion. I think, that aspect is the most dominant sense in all of us. Right. So thank you, because in theater, of course, the visual aspect is again very dominant. You have Right. dialogue, have everything, but the way Kaveri acts and how Raghuveer acts, was the most important part which touched all of us. Right. Thank Thank you you so so much. much. And such a beautiful way of, you have conveyed your thoughts. Wishing you all the very best in your future endeavors. And thank you from Indica Pictures. Thank you so much, madam. Thank you so much. Namaskar.